హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. అయితే ఈసారి డ్వాక్రాలో పలు భారీ మార్పులు అయితే చేస్తుంది ప్రభుత్వం. ఆ మార్పులు ఏంటి, ఇస్తున్నటువంటి అమౌంట్ను కూడా పెంచిందట. అది 8 లక్షలు పెంచింది అనే వివరాలు ఇవిడలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. అలాగే ఎక్కువ సో చేయకుండా తక్కువ నిమిషాల్లో మీకు మ్యాటర్ని మీకు చెప్పేస్తాను. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. వివరాల్లోకి వస్తే కనుక ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. అది ఏంటంటే, రుణాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూటమి ప్రభుత్వం ఉందంట. అదేంటంటే, రుణం ఇవ్వడంతో పాటుగా 35% వరకు రాయితీ ఇవ్వాలని కూడా ప్రకటించింది ప్రభుత్వం. అంటే 100,000 రుణం తీసుకుంటే అందులో 35,000 రాయితీ కింద మినహాయింపు ఉంటుంది. అలాగే ఒక్కో మహిళలకు 100,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారట. రుణంలో మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల యొక్క నెలవారీ ఆదాయాల్లో తిరిగి వాయిదాల్లో చెల్లించే పద్ధతి ఉంటుందని వీరు చెప్తున్నారు. ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని, 100,000 నుంచి 5 లక్షల వరకు ఈ విధంగా చెప్తున్నారు. కారం పొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని, అలాగే మరెన్నో రకాల యూనిట్స్ని ఏర్పాటు చేసుకుని మహిళలు స్వయంగా అభివృద్ధి, అంటే మీరు ఏదైతే ఎదగాలనుకుంటున్నారో జీవితంలో అలాంటివి మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి అలా. అందుకే ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుగా సాగుతుంది ఈ ప్రభుత్వం. మహిళలకు నిజంగా ఇది శుభార్తని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా గమనికి కూడా ఇచ్చారనమాట. ఈ ఆర్టికల్ అనేది పల సూచన ప్రకారం అయితే మేము చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎవరైతే ఈ మీకు 100,000 రూపాయలు మీరు రుణం తీసుకున్నారనుకోండి, అందులో 35% రాయితీ ఇస్తుందట. రాయితీ అంటే మినిమం మినహాయింపు ఇస్తుంది, అందులో సగం పోయే ఛాన్స్ అయితే ఉంది, మీరు సగమే కట్టాల్సి ఉంటుందేమో. ఇది ప్రస్తుతానికి నిపుణులు చెప్తున్నట్టు వా మాట ప్రకారం ఇది వస్తుందన్నమాట. 100,000 నుంచి 5 లక్షల వరకు ఈసారి రుణాలు పెంచుతారట. మరి ఇది ఎంతమంది తీసుకుంటారో, అది ఎంతవరకు శాంక్షన్ చేస్తారో అనేది ఇంకా పైనుంచి వచ్చిన వివరాలు బట్టి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏపీలో డ్వాక్రా మహిళలకు ఇది విధంగా చిన్న సైజు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఎక్కువ మొత్తంలో రుణాలు కావాలి, మేము చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటాము అన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. అంతేగాని సామాన్యులుగా, అంటే చెల్లించలేము ఎక్కువ అయితే పద్ధతులు మాకు కష్టంగా ఉంటుందన్న వారికి మాత్రం ఇది యాక్చువల్గా ఉపయోగపడే అవకాశమే కాదు. వాళ్ళు చాలామంది 50,000, 70,000, 100,000 వరకే చాలామంది వాడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఇగ్నోర్ చేసేస్తే బెటర్, అంటే వాళ్ళు తీసుకుపోవడమే బెటర్ అనమాట. తలకు మించిన భారాన్ని మీరు పెంచుకోకూడదు కాబట్టి అది అలా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో వారికి 100,000 నుంచి 5 లక్షల వరకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళలకు. ఇంట్రెస్ట్ ఉన్న వరకు అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీకు వచ్చిన వివరాలు మేము తెలియజేస్తుంటాం, మరిన్ని డెప్త్ వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాం కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇప్పుడు వచ్చిన ఆర్టికల్ మీతో షేర్ చేసుకోవడానికి నేను వీడియో చేశాను. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగకరంగా లేదనుకుంటే మీ తోటి మిత్రులు షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడచ్చాము. సో మరిన్ని అప్డేట్స్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.